ఎలిమెంట్స్ మళ్ళీ పెట్టడంలో కొంచెం టోటల్ గా మనం కోవిడ్ కి ఒకటే వార్డ్ 20 బెడ్స్ 2 వార్డ్స్ ఉన్నాయి సార్ ఓకే బిల్డింగ్ కంప్లీట్ కోవిడ్ ఈ వార్డ్ లో బెడ్స్ వ్యాక్సినేషన్ జనరల్ మార్చారా టెస్టింగ్ కూడా ఓటీ వ్యాక్సినేషన్ దాని పక్కనే కొంచెం డిఫరెంట్ డిస్టెన్స్ లో ఉన్నది టెస్టింగ్ పెట్టారు అదే కాంపౌండ్ దారి వేరే ఉండడానికి టెస్టింగ్ కట్టర్ పెట్టాం సార్ దీని ఎదురుగానే సార్ డెలివరీస్ నియర్ బై టీఎస్సీ లో నార్మల్ డెలివరీ ఏమైనా అయితే చేస్తారు లేకపోతే మనం సో ఇప్పుడు ఎన్ని రోజులు కోవిడ్ పేషెంట్స్ చూస్తున్నారు ఇక్కడ మన గవర్నమెంట్ బాగున్నారు సార్ బాగున్నారు సార్ 18ఈరోజు మదిరిలో కోవిడ్ బెడ్స్ కి ఫెసిలిటీ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలలో ప్రధానమైన రెండు అంశాలు వారు రాష్ట్రానికి సంబంధించిన పాలసీ మ్యాటర్ మెన్షన్ చేశారు. అది ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలి అని, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని తప్పకుండా వారు చేసిన సూచనని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తాం. అట్లనే వ్యాక్సినేషన్ సంబంధించి కూడా వారు చేసిన సూచనలు ఉన్నాయి. తప్పకుండా భట్టి గారికి తెలుసు, వ్యాక్సినేషన్ ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంది. మన దగ్గరే వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు ఉన్నా కూడా వ్యాక్సినేషన్ ప్రాసెస్ని, అలొకేషన్ ఆఫ్ ది వ్యాక్సిన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ గవర్న్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వయల్స్ అటు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ కేంద్ర ప్రభుత్వం సఫిషియెంట్గా ఎలొకేషన్ చేస్తే కంటిన్యూస్గా ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ సంఖ్య పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల ముందు సెకండ్ డోసుని కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సెకండ్ డోసుకు సంబంధించి కూడా కోవాక్సిన్, కోవిషీల్డ్ సఫిషియెంట్ డోసెస్ చేతిలో ఉన్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలనేది నిర్ణయం ఉన్నది. అది ఈ వారంలో 2-3 రోజుల్లోనే స్టార్ట్ అయ్యి ఈ మంత్ ఎండ్ లోపల సెకండ్ డోస్ కంప్లీట్ చేయాలనేది మా లక్ష్యం. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ డోస్కి అలొకేషన్ ఆఫ్ ది వ్యాక్సిన్స్, దీంతోపాటుగా ఇతర కొత్త వ్యాక్సిన్లు వస్తే ఆ కొత్త వ్యాక్సిన్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేర కేంద్ర ప్రభుత్వం కోట నిర్ణయిస్తుందో చూసి అదొకటి, తర్వాత రాష్ట్రమే సొంతంగా కొనుక్కునే దానికి కూడా గ్లోబల్ టెండర్స్ కూడా వెళ్ళాలని నిర్ణయం చేశాం. అది కూడా ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తే దాని ప్రకారంగా వ్యాక్సినేషన్ ప్రాసెస్ పోతుంది.
డెఫినెట్ గా మన దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాకి 2 డోసులు వేయాలంటే 260 కోట్ల డోసులు కావాలి. ఇవాళ ఉన్న 2 కంపెనీలు ప్రొడక్షన్ కలుపుకుంటే 7 కోట్ల నుంచి 10 కోట్లు కూడా రాదు నెలకి. కాబట్టి ఇది మరి దీన్ని ప్రాసెస్ని హ్యాజన్ అప్ చేయాలంటే బయట నుంచి కూడా మనం కొత్త వ్యాక్సిన్స్ మీద కూడా ఆధారపడాలి. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం మనకి ఏ రకంగా ఇస్తే ఆ రకంగా ముందుకు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా మరి బట్టి గారు చెప్పిన మండలానికి ఒక పిఎస్సిలోనే ఆక్సిజన్ బెడ్స్ అరేంజ్ చేయాలని చెప్పి చెప్పారు. ఆక్సిజన్ బెడ్స్ బెడ్ అరేంజ్ చేయడం, దానికి సిలిండర్ పెట్టడం పెద్ద విషయం కాదు. కానీ దాన్ని మానిటర్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న పారామెడికల్ స్టాఫ్ అండ్ మెడికల్ స్టాఫ్ అవసరం పడుతుంది. అది ఏ మేర ఫీజిబిలిటీ ఉందో కలెక్టర్ గారు మీరు దాన్ని ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు మనము నియోజకవర్గ స్థాయికి తీసుకొని వెళ్ళినాం, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఆక్సిజన్ బెడ్స్ని అవైలబుల్ చేస్తున్నాం బట్టి గారు. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో సాధ్యమైతే 2 ఏరియాస్లో 2 సిహెచ్ఎస్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో వాటిని ముందు కరోనా బెడ్స్గా ముందు తయారు చేసుకొని అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకుంటాం. దాని తర్వాత మీరు చెప్పినట్టుగా ఒకవేళ కనుక రిక్వైర్మెంట్ ఇంకా పెరుగుతూ ఉంటే తప్పకుండా పిహెచ్సి స్థాయికి కూడా దాన్ని తీసుకెళ్తాం. ఇప్పుడు పిహెచ్సి స్థాయిలో మరి టెస్టింగ్ జరుగుతూ ఉంది, దాంతోపాటుగా ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఇంటింటికి సర్వే చేస్తూ దానికి కిట్స్ కూడా తీసుకుపోతూ ఉన్నాం. ఇంకా కూడా అగ్రెసివ్గా తీసుకుపోతాం. ఉన్న అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం అని చెప్పి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో చేస్తున్న ఎఫర్ట్ ప్రతిదీ కూడా ఇలా దేశానికి ఆదర్శంగా ఉంది. దానికి ఉదాహరణే ఇంటింటి సర్వే మరియు ఐసోలేషన్ కిట్స్ ప్రతి ఇంటికి ఇవ్వడం అనేది. ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు మన చేతిలో ఇప్పుడు 10,000 కిట్లు అడిషనల్గా ఉన్నాయి. 10,000 కిట్లు ఆల్రెడీ మెడిసిన్స్తో కలిపి ఇంటింటికి ఇచ్చాము. దాంతోపాటుగా మరి ఆక్సిజన్ బెడ్స్, దాంతోపాటుగా వెంటిలేటర్సు, తర్వాత మరి రెమెడిసివర్ విషయంలో కూడా సెల్ఫ్ సఫిషియన్సీని డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో తీసుకొచ్చాం, ఏరియా ఆసుపత్రిలో కూడా తీసుకొచ్చాం. ఇవాళ భద్రాచలంలో కూడా ఏరియా హాస్పిటల్లో మరి గ్యాస్ ప్లాంట్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మరి హాస్పిటల్ని కూడా అప్గ్రేడ్ చేసి వీటన్నిటినీ కూడా మరి ఆక్సిజన్ బెడ్స్గా చేయడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళనే 54 హాస్పిటల్స్కి ముఖ్యమంత్రి గారు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ని కూడా శాంక్షన్ చేసి ఆర్డర్ కూడా ఇచ్చారు. మరి దాంట్లో మీ మధ్య కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. దాంతోపాటుగా మరి బట్టి గారు చెప్పిన విధంగా కూలిపోయే ఆసుపత్రుల్ని లేదా మరి వసతులు లేని ఆసుపత్రుల్ని మాకు మీరు వారసత్వంగా ఇచ్చారు సార్ ఈ తెలంగాణ రాష్ట్రానికి. మరి మా బాధ ఏంటంటే వీటినే మూసుకొని ముందుకెళ్తున్నాం సార్. దయచేసి ఇది మీరు మాకు ఇచ్చిన ఆస్తి సార్, మీరే ఇట్లా అంటే ఎట్లా, మీరు దయచేసి పెద్ద మనసుతోని బాగా చేసుకుందాం అన్నారు. డెఫినెట్గా కలిసి తప్పకుండా ఎఫర్ట్ పెట్టి మధిర మరి హాస్పిటల్ను కూడా ఇంకా ఆధునికంగా తయారు చేసుకోవడానికి మంత్రిగా నేను తప్పకుండా నా వంతు చర్యలు తీసుకొని ఇంకేం కావాలన్నా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మధిరనే కాదు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మరి సిహెచ్ఎస్ని ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలి, ఏరియా హాస్పిటల్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలనేది నా భావన. సో ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల క్రితం ఖమ్మంలో ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఏంటి తమకు తెలుసు, ఇప్పుడున్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఏంటి అనేది కూడా తెలుసు. ఎన్ని ఆక్సిజన్ బెడ్లు గతంలో ఉండేవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఐసీయూలు ఉండేవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచగలిగాం, ఎన్ని అంబులెన్స్లు పెంచాం లేదా ఎన్ని బెడ్స్ పెంచాం, ఇవన్నీ కూడా మన స్వీయ అనుభవంలోనే ఉన్నాయి. అయితే మీరు అనుభవజ్ఞులు పెద్దలు, నేను మీకు మీతోని నేను విమర్శల జోలికి వెళ్లకుండా కంబైన్డ్ ఎఫర్ట్తో ఇంకా ఏం చేయగలగాలి, గ్రామీణ వాతావరణంలో మరి పెరుగుతున్న కరోనాను కట్టడి చేసుకోవడానికి మనం భుజం కలిపి ఎట్లా పనిచేయాలనేది తప్పకుండా మీరు ఇచ్చిన సూచనల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే జిల్లా మంత్రిగా నా వంతు పాత్ర నేను పోషిస్తూ ఎటు మెడిసిన్స్ కానీ లేదా ఆక్సిజన్ కానీ ఎటువంటి కొరత లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కోవిడ్ వార్డులో తిరుగుతూ ఉన్నాం, పేషెంట్లకి మరి ధైర్యం కల్పిస్తూ మేము ఈ జిల్లాలో ఉన్న కోవిడ్ పేషెంట్లందరికీ కూడా వైద్యం అందేలా చేస్తాం. మీరు ఇచ్చిన విలువైన సూచనలన్నింటినీ కూడా తప్పకుండా పరిగణనలోకి తీసుకొని ప్రజలందరికీ కూడా ఉపశమనం కలిగి కోవిడ్ బారి నుండి మనం అందరం మనల్ని రక్షించుకునే విధంగా మనం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు మాకు ఆహ్వానం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.